హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిస్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఐ హోప్ అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నది నేను మా బాల్కనీలోకి వచ్చి నేను ఇలాగ మీతో మాట్లాడుతున్నాను చూడండి ఇలా బాల్కనీ చూస్తే బయట అవుట్ సైడ్ మొత్తం వ్యూ ఇలా ఉంటుంది మాకి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇస్తుంది ఈరోజు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అదేంటి అంటే కో యూట్యూబర్స్ చాలామంది అండ్ ఇంకా ఛానల్ విజిట్ చేస్తున్నారు ఓకే జస్ట్ వీడియో క్లిక్ చేస్తున్నారు అండ్ ఏమవుతుందంటే వన్ అవర్స్ టూ సెకండ్స్ ఓపెన్ చేసేసి ఆ రెసిపీ ఏంటి చూసేసి కింద కమెంట్ చేసి వెళ్ళిపోతున్నారు అలా చేయడం వల్ల వ్యూ అయితే పడుతుంది కానీ మనకైతే వాచ్ టైం అయితే రాదు ఒకవేళ వన్ సెకండ్కి వాచ్ టైం వచ్చిన అది స్పామ్లోకి వెళ్ళిపోతుందండి దయచేసి నా ఛానల్కనే కాదు అందర్ ఛానల్స్కి ప్రాబ్లమ్ అవుతుంది స్పామ్లోకి వెళ్ళిపోతే ఏం యూజ్ అవుతుందండి జస్ట్ వ్యూ వస్తే ఏమవుతుంది మీకు మనకి మనం మన టార్గెట్స్ రీచ్ కావాలి అంటే అట్లీస్ట్ మనం త్రీ మినిట్స్ అన్న మనం వీడియో చూడాలి అండి వీడియో చూసి కమెంట్ చేయండి దయచేసి అట్లీస్ట్ ట్రై టు వాచ్ త్రీ మినిట్స్ నా రిక్వెస్ట్ అండి ప్లీజ్ ప్రతి ఒక్కరికి ఇలానే జరుగుతుంది నాకనే కాదు నేను ఈ విషయం చాలా రోజుల నుంచి చెప్పాలి అని అనుకుంటున్నాను బట్ నేను ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను ఈరోజు ఇంకా చాలామంది అలానే చేస్తున్నారు వాచ్ టైం అస్సలు రావట్లేదు మొత్తం స్పామ్లోకి వెళ్ళిపోతుందండి ప్రతి ఒక్కరికి ఇలానే జరుగుతుంది నా ఛానల్ అనే కాదు ప్లీజ్ దయచేసి మీరు ఛానల్ విజిట్ చేసిన తర్వాత ఛానల్ విజిట్ చేసిన తర్వాత కంపల్సరీ ట్రై టు వాచ్ త్రీ మినిట్స్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి అలాగే నా ఛానల్కనే కాదు అందరి ఛానల్స్కి ఇలానే జరుగుతుంటుంది ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని అట్లీస్ట్ త్రీ మినిట్స్ వాచ్ చేసి మీరు కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్పామ్ స్పాంవర్డ్స్ చాలామంది యూ ఇలా ఫ్రెండ్ కనెక్టెడ్ ఇలానే యూజ్ చేస్తున్నారు ఇలా చేయడం వల్ల సబ్స్ పోతాయని మీకు అందరికీ తెలుసు ఇంకా అమాస్ ఫుడ్ విషెస్ ఆ మేడం అందరికీ చెప్పారు బట్ ఎవరు వినట్లేదు మరి సబ్ డెన్ ఫ్రెండ్ కనెక్టెడ్ ఇలానే యూజ్ చేస్తున్నారు దయచేసి ఇంకా చేంజ్ చేసుకోండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇలా పెట్టకండి ప్లీజ్ మెసేజ్ మెసేజెస్ అయితే ఇలా చేయకండి దయచేసి చెప్తున్నాను ఈ వీడియోలో నేను ఇదే షేర్ చేయాలి అనుకుంటున్నాను పర్టికులర్గా ఒక రెసిపీ ద్వారా నేను అక్కడికి వచ్చి నేను ఈ మ్యాటర్ని చెప్పాలి అనుకున్నా స్కిప్ చేసి చూస్తూ చూస్తారు అందుకనే నేను ఇలాగ సపరేట్గా వీడియో తీసి నేను అప్లోడ్ చేశాను దయచేసి ఈ టూ రిక్వెస్ట్ మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఇంకా ప్లీజ్ ప్లీజ్ దయచేసి ట్రై టు వాచ్ త్రీ మినిట్స్ అండి వ్యూ అయితే పడుతుంది కానీ దానివల్ల యూజ్ ఏంటండి చెప్పండి సబ్స్ సబ్స్ రీచ్ అవ్వడం ఈజీ ఏమో కానీ వాచ్ అవర్స్ రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు నాకు నేను చెప్తున్నాను అంత ఈజీ కాదు ఎప్పుడు అవ్వాలండి ఇలాగ వన్ ఆర్ టూ మినిట్స్ చూసేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుంటేనే కదా మన టార్గెట్స్ మనం రీచ్ అయ్యేది అలాంటప్పుడు మనం 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 హ్యానెస్టీగా లేనప్పుడు బయట వాళ్ళు వచ్చి మనకి ఎలా హెల్ప్ చేస్తారు అది మాత్రం ఆలోచించండి దయచేసి చెప్తున్నాను నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎవరి ఛానల్లోకి వెళ్ళినా నేను అట్లీస్ట్ త్రీ మినిట్స్ చూసి నేను కమెంట్ చేసి వస్తున్నాను ఇది మాత్రం నేను అసలు చాలా అంటే చాలా బాధ అవుతుంది వన్ వ్యూ పడిన తర్వాత వాచ్ డ్యూరేషన్ వాచ్ డ్యూరేషన్ మనకు చూపిస్తుంది కింద ఎంత టైం చూస్తున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు వ్యూ పడగానే మనకి వాచ్ టైం చూపిస్తుంది దయచేసి అలా చేయకండి వన్ అవర్ టూ సెకండ్స్ అలా మటుకు చూడకండి త్రీ మినిట్స్ అన్న చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ 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 ఇది నాకొక్క నాకొక్కరికే వర్తించదు అని నేను అనుకుంటున్నాను అందరి ఛానల్స్కి ఇలానే అవుతుంది దయ హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను దయచేసి నేను తప్పుగా మాట్లాడింటే క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను